Welcome to our channel, Swapna Smart Kitchen and Logs. Today's video, lo, nenu na tulsi kottanu ella alankarinchukunnanu. Ee video lo chupistunnanu friends. Aithe first tulsi kottanu ila neat ga baga wash cheskovali. Manam roju deepam muttistam kada. Anta oil jittu ala untundi kabatti neat ga first wash cheskovali. Tarvata nenu ikkada oka plate lo pasupu, kunkuma, biyyapindi, water ni ila ready ga pettesukunnanu. తర్వాత తులసమ్మకు పసుపులో కొంచెం వాటర్ని కలిపి ఇలా తులసి కోటకు మొత్తం అప్లై చేసేస్తున్నాను. దీనివల్ల మనం బియ్యపిండితో ముగ్గు పెట్టుకున్నప్పుడు, కుంకుమతో ముగ్గు పెట్టుకున్నప్పుడు రాలిపోకుండా అలాగే పట్టుకుంటుంది. ఇలా నీట్గా మొత్తం ఏడ కూడా తడప లేకుండా మొత్తం రాసుకోవాలి. ఇలా పసుపును అక్కడక్కడ కనిపించకుండా నీట్గా రాసుకోవాలంటే పసుపు అంతా. ఇలా రాసుకున్న తర్వాత నేను ఇక్కడ బియ్యపిండితో ఇలా బొట్లు పెట్టేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎలాగనైనా అలంకరించుకోవచ్చు. అయితే తులసమ్మను అలంకరించుకునేటప్పుడు ఖచ్చితంగా తులసి గూడులో దీపం ఉంచుకొని దాన్ని తులసమ్మను అలంకరించుకోవాలండి. దీపం లేకుండా అలా చేయకూడదు. ఇక్కడ ఖచ్చితంగా దీపం పెట్టుకొని నేను అగరబత్తులు పెట్టుకున్న తర్వాతనే తులసమ్మను ఇలా అలంకరించుకుంటున్నాను. ఇలా నీట్గా అలంకరించుకోవాలి. మీరు కావాలంటే చాక్పీస్తో కూడా ముగ్గు పెట్టుకోవచ్చు. కొందరైతే మొత్తం పెయింటింగ్స్తో చేస్తారు కదా అండి, నేను కూడా పెయింటింగ్తో వేయాలనుకుంటున్నాను. చూడాలి, ఇప్పుడైతే పసుపు కుంకుమతోనే నేను డెకరేట్ చేసేసుకుంటున్నాను మొత్తం. ఇలా చేసుకోవడం అంటేనే నాకు చాలా ఇష్టం అండి. మనం పెయింటింగ్స్తో ఎంతైనా తులసి కోటకు పసుపు కుంకుమ ఉంటేనే అందం కదా అండి. నేనైతే ఇక్కడ ఎక్కువగా పసుపు కుంకుమతో ఇలా అలంకరించుకుంటానండి. ఒక 15 డేస్కి ఒకసారి ఇలా అలంకరించుకుంటాను. రోజు అలంకరించుకోవాలంటే కూడా కష్టమే కదా అండి. ఒక 15 డేస్కి ఒకసారి నీట్గా వాష్ చేసుకొని ఇలా దీపానికి మసి అది ఇది ఉంటుంది కదా, అది అలాంతా లేకుండా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేను ఇలా పసుపుతో మొత్తం అలంకరించుకుంటానండి. అయితే తులసమ్మ గురించి కొన్ని నాకు తెలిసిన విషయాలు నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తులసి చెట్టు ఉంటుంది కదా, తులసి చెట్టు 3 అడుగుల కంటే ఎక్కువగా పెరగకూడదు. పైన ఇలా కంకులు వస్తూ ఉంటాయి కదా అండి, పూతలా వచ్చేస్తుంది కదా, దాన్ని అసలు ఉంచుకోకూడదు. ఎప్పుడు ఎప్పుడు పూత వచ్చినా అప్పుడు వెంటనే దాన్ని తీసేయాలి ఫ్రెండ్స్. అయితే అది ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు, ఓన్లీ ఆదివారం మాత్రమే తీయాలి. అది ఆదివారం మన ఇంట్లో ఉన్న మగవారు మాత్రమే తీయాలండి. మనం ఆడవారిని ఆ కంకును కానీ తులసి అంటే తులసి ఆకులు తెంపొచ్చు పర్వాలేదు, కానీ ఆ కంకులు అనేటివి ఎప్పుడైనా తులసమ్మను నీట్గా చేయాలనుకుంటే మాత్రం అది మగవారి చేతే చేయాలంటాన్ని మనం చేయకూడదు. అది గురువారం, మంగళవారం, శుక్రవారం ఆ రోజు మాత్రం తులసమ్మను తుంచకూడదు. అదేవిధంగా దాన్ని నీట్నెస్ లాంటిది ఏమైనా చేసేసుకుంటాం కదా, అందులో ఏదైనా చెత్త అది ఏమైనా ఉంటే నీట్ చేసుకున్నప్పుడు కూడా ఆ వారాలు తప్పించి మిగతా వారాల్లో ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా ఆదివారం మాత్రమే ఈ తులసమ్మను నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ సండే రోజే చేసేస్తున్నాను. ఇలా నీట్గా చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత పసుపు కుంకుమతో ఇలా బొట్లు పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలంటే మనం బియ్యపిండితో ముగ్గురాలు చేస్తారు కదా, అలా చేసుకొని కూడా డెకరేట్ చేసేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 15 డేస్కి ఒకసారి ఇలా నీట్గా చేసుకుంటాను ఫ్రెండ్స్. రోజు అంటే కష్టమవుతుంది కదా, అందుకోసమే ఇలా పసుపు కుంకుమతో మొత్తం ఇలా నీట్గా బొట్లు పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీన్ని పెయింటింగ్లో కూడా వేసుకోవచ్చు. కుంకుమతో చాలా మంది కొడమంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను ఈ విధంగానే అలంకరించుకుంటాను మొత్తం గూడును. కార్తీక మాసంలో చాలా పూజలు చేసేసి మసిపెట్టినట్టు అయిపోయింది అనేసి మొత్తం నీట్గా వాష్ చేసుకొని ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను.
తులసి చెట్టు బాగా పెరగాలి అంటే దానికి మనం పశువుల ఎరువు అట్లాంటివి అస్సలు వేయకూడదు ఫ్రెండ్స్. మన వేప పువ్వు పూత ఉంటుందని బయట దొరుకుతుందండి షాప్స్లలో, అలాంటిది అది తీసుకొచ్చి వేయాలి. అంతే తప్ప మనం బియ్యం కడిగిన వాటర్ని లేకుంటే పప్పులు కడిగిన వాటర్ని అలాంటి వాటర్ని వేయాలి తప్ప ఈ తులసమ్మకు వేరే ఇతర రకాల ఎరువులు కానీ అలాంటివి కానీ అస్సలు వేయకూడదు. ఇలా అంతా నేను నీట్గా డెకరేట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా వేసేసుకుంటున్నాను. ముగ్గులు పెడితే ముగ్గులు బియ్య పిండితో వేయడం రాదు అనేసి ఇలా నీట్గా నేను డెకరేట్ చేసుకుంటున్నాను. పీట పైన ఈ తులసి కోటను నేను ఇలా ప్రతిష్ఠించుకున్నాను. గద్దె లాంటిది ఏమీ కట్టలేదు. ఇలా మొత్తం నీట్గా చేసేసుకున్నాను ఫ్రెండ్స్. మిగతాది మొత్తం మ్యూజిక్ రూపంలో మీ ముందుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న.